వైసీపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలో దాష్టికానికి దిగారు టీడీపీ నాయకులు. కోటరపుట్ల స్థలంలో కబ్జాను అడ్డుకున్న ఇద్దరు మహిళలపై 50 మంది విచక్షణారహితంగా దాడికి దిగారు. వారి దుస్తులు చించేసి జుట్టు పట్టుకుని మరీ ఈడ్చి పారేశారు. కోటవరట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్ చెప్పండి, ఏంటి దాష్టికం, ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసాత్మక ఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. అయితే మరోవైపు ఈ ఘటనలు జరుగుతున్నా సరే హోంమంత్రి అనిత ముఖ్యంగా మీడియా వేదికగా ఎప్పుడొచ్చినా సరే ఏదో గత ప్రభుత్వం ఏదో చేసేసిందని, లేకపోతే అదే అరాచకం జరిగిపోయిందని చెప్పడం తప్ప కానీ ప్రస్తుత ప్రభుత్వంలో వారు చేసిన అరాచకాల గురించి ఎక్కడ కూడా కనువిప్పుకు కూడా చూసిన పరిస్థితి. అలాంటి తరుణంలోనే ఇప్పుడు హోంమంత్రి ఎలాకోలనే ఈ ఘటన చూస్తే చోటు చేస్తుంది. ఒక మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలోనే మరొక మహిళలను వివస్త్రం చేసి అత్యంత హీనంగా బూతులు తిరుగుతూ అసభ్య పదజాలం వాడుతూ కూడా దాడులు దిగిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ ఘటన కొడవరట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు అత్యంత హీనంగా హేయంగా ప్రవర్తించిన ఘటన. గత ప్రభుత్వం మహిళలకు రక్షణ లేదంటూ గొంతు తీసుకునే తీవ్రస్థాయి పుష్పాచారం చేసిన ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలోనే ఘటన చోటు చేసుకుంది. అదే అధికార మదంతో ప్రభుత్వం మాదే అంటూ విర్రవీపుతూ ఈ విధంగా టీడీపీ నాయకులు చాలా చోట్ల దాడులు పాల్పడుతున్నారు. ఇలాంటి దిశగానే ఇప్పుడు ఒంటరి మహిళలను వేధిస్తూ అదేవిధంగా ఒంటరి మహిళలపై దాడులు చేసిన ఘటన కూడా చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం మనం ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఒక ల్యాండ్ విషయంలో టీడీపీ నాయకులు ల్యాండ్ కబ్జాకి పాల్పడుతుంటే వారు నడుకునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే ఇద్దరు మహిళలను కూడా వివస్త్రం చేసి ఈడ్చుకుంటూ జుట్టుపట్టుకు ఈడ్చుకుంటూ కూడా దాడులకు పాల్పడిన విషయం అయితే చోటు చేసుకుంది. మొత్తం ఈ ఘటన చూసుకుంటే కొడవరట్ల శివారు మరిసెట్ ప్రాంతంలో మెయిన్ రోడ్డు కానుకొని వరలక్ష్మి ఇల్లు కట్టుకుని నివసిస్తుంది. అయితే ఆమె ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించేందుకు బీసీ కాలనీ చెందిన టీడీపీ నాయకులు చాలా రోజు నుంచి ప్రణాళిక రచించారు. అయితే ఇదివరకే ఒకసారి అక్కడ వెళ్లి గొడవ చేసి అదేవిధంగా పాక వేయడానికి ఒక చిన్నపాట ఒక పాక వేయడానికి ప్రయత్నించారు. ఇలాంటి సమయంలోనే బాధితురాలు అక్కడ రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆక్రమణలకు అప్పటికి అడ్డుకు అడుగట్ట వేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాదే టీడీపీ నాయకులు ఎక్కడ చూసినా ఈ విధంగా చెలరేకపోతున్నారు. ఇలాంటి స్థలంలో ఈ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలోనే ఆదివారం మరొకసారి ప్రయత్నించారు తమ ఇంటి ముందు పాక వేయడానికి కుదరదని వరలక్ష్మి పరాఖండగా చెప్పడం జరిగింది. హరి నరేష్, అక్కడ ఇంత గొడవ జరుగుతున్న పోలీసులు కనిపించట్లేదు. మరి ప్రస్తుతం మనం అంటే ఒక విషయాన్ని డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హోంమంత్రిగా ఛార్జ్ చేసుకున్న తర్వాత పోలీసులకు తనదైన శైలిలో అంటే ముఖ్యంగా తన వ్యవహార శైలి ఎప్పుడు కూడా చాలా హార్ష్గా ఉంటుంది. హోంమంత్రి తెలుపులు కావచ్చు లేకపోతే పూర్తిగా కూడా మాట తీరు అనేది వేరేగా ఉంటుంది. పోలీసులు ఏదో తప్పు చేస్తున్నట్లుగా పోలీసులు తమ డ్యూటీ చేయనట్టుగా చెప్తారు. కానీ అదే పోలీసులు అక్కడ రాకుండా హోంమంత్రి ఆదేశాలతోనే సొంత నియోజకవర్గంలో హోంమంత్రి ఆదేశాలు లేకుండా అంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ ఏమాత్రం చిన్న అల్లర్లు జరిగినా సరే ఖచ్చితంగా అక్కడ ఉన్న పెట్రోలింగ్ వెహికల్ వెళ్తుంది లేదంటే అక్కడ బీచ్ కానిస్టేబుల్ అయినా సరే వెళ్తారు. కానీ అక్కడ ఎక్కడా కూడా రక్షణకు సంబంధించి ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి ఎవరు వెళ్ళలేని స్థితి. నేరుగా ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత పోలీసులే పోలీస్ స్టేషన్ కి బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే దానికి సంబంధించి విచారణ జరిగింది. అప్పటి వరకు కూడా అంత పెద్ద గొడవ జరుగుతున్న చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు, దాన్ని వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, అదేవిధంగా సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరు కదలని స్థితి. కానీ కొడవరట్ల పోలీసుల స్టేషన్ కి బాధితులు ఈ గొడవ జరిగిన తర్వాత అంటే వారిని బట్టలు ఇచ్చి ఆ విధంగా వివస్త్రం చేసి దాడి చేసి అదేవిధంగా అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ కూడా తమను అక్కడి నుంచి దింపేసిన తర్వాత అక్కడి నుంచి బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అప్పటికి కూడా మీరు బాధితులకు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే మీకు న్యాయం జరగదు, ఎవరు చెప్పినా సరే ఎవరు ఏం చేయాలంటూ కూడా టీడీపీ గోండాలు ఆ విధంగా వారిని బెదిరించే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే వారు భయభ్రాంతులకు గురై ఎన్ఐఏలు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎస్ఐ రమణయ్య కేసు నమోదు చేసినట్లుగా తెలియజేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా అంటే ఈ మొత్తం ఈ కేసులో మనం వ్యూహం చూసుకుంటే చాలా మంది కనిపిస్తున్నారు టీడీపీ నాయకులు. వారిపై మొత్తం సుమారు 50 మంది వరకు కూడా అక్కడ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈశ్వరరావు కుమారి ఆయన
అది